पानी चल रहा होगा, रुक। गौरव पेदलो मित्रों सुमन गार की प्रमुख हीरो हल्लरी नरेश गारु पेदलो काजा सूर्यनारायण गार की विशु गारु गिरिबाबु गारु अदे विधंगा प्रसन्न गार की ఆడియో ఫంక్షన్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి మిత్రులు జాన్ భూషణ్ గారు, అదేవిధంగా ఈ చిత్రానికి దర్శకుడు పికే మహంతి గారు, పద్మారావు గారు, అదేవిధంగా ఇతర హీరోస్ వర్ధన్ గారు, విశ్వరెడ్డి గారు, హీరోయిన్ ఐరా గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి వెంచేసినటువంటి సోదరి సోదరిమణులకు, ఆదిత్య మ్యూజిక్ వారికి, పాత్రిక మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. చిన్న చిత్రాలు రావాలి, కొత్త వాళ్ళకు కూడా అవకాశం రావాలి. మనం 60 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఉన్నవాళ్ళే ఉంటుండ్రు, వచ్చేవాళ్ళు వస్తుండ్రు, వెళ్తుండ్రు, కొంతమందికి అవకాశాలు లేక ఇబ్బంది పడుతుండ్రు. ఇంతకుముందు తమ్ముడు నరేష్ చెప్పాడు, నా చాలా చిత్రాలల్లో పద్మారావు గారు పనిచేసిందని చెప్పి. మరి ఇటువంటి డైరెక్టర్స్ కూడా ముందుకు రావాలి. అదేవిధంగా జాన్ భూషణ్ గారు అటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్, కొత్త నటీనటులు, టెక్నీషియన్స్ అయితే ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో సినిమా ఇండస్ట్రీ అంటే హైదరాబాద్లో ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికి ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఒక సబ్ కమిటీ వేసి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దల్ని, మరి వివిధ టెక్నీషియన్స్, మరి ప్రముఖులను అందరిని పిలిచి ఒక మీటింగ్ ఆల్రెడీ కావడం జరిగింది. మరి వీలైనంత తొందరలో పూణే కంటే మరి ఈరోజు వరల్డ్ క్లాస్ రేంజ్లో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కూడా తేవాలనేటువంటిది ప్రభుత్వ సంకల్పం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా సినిమా షూటింగ్స్ జరిగేటప్పుడు డబ్బున్న వాళ్ళు ఏ విధంగానో మేనేజ్ చేసుకొని పర్మిషన్స్ తెచ్చుకుంటారు, కానీ చిన్న నిర్మాతలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అందుకే ప్రభుత్వం సింగిల్ విండో తీసుకురావాలనేటువంటిది కూడా ప్రభుత్వ సంకల్పం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరి దగ్గరికి పర్మిషన్స్కి వెళ్లకుండా ఎఫ్డిసిలో అప్లికేషన్ చేస్తే మిగిలిన విషయాలన్నీ వాళ్ళే చూసుకునే విధంగా సింగిల్ విండో తేవాలనేటువంటిది ప్రభుత్వ సంకల్పం. అదేవిధంగా టికెటింగ్ కూడా ఆన్లైన్ టికెటింగ్ పెట్టాలనేటువంటిది కూడా మరి వీలైనంత తొందరగా ఆ ప్రాసెస్ కూడా జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ చిన్న సినిమాలకు మాత్రం ఒక మంచి అవకాశం ఇవ్వాలని, ఎందుకంటే థియేటర్స్ దొరకాలంటే ఎంత ఇబ్బందులు పడుతుండ్రో మనకందరికీ తెలుసు. సినిమా వేసిన తర్వాత కూడా 2వ రోజు తీసేసినటువంటి సినిమాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే చిన్న సినిమాలకు 5వ షో కూడా ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సినిమాని నమ్ముకొని కోట్లాది మంది టెక్నీషియన్స్ ఈరోజు మన రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇది ఒక ఎంటర్టైన్మెంట్కు సంబంధించినటువంటిది అయినప్పటికీ దీని మీద ఆధారపడినటువంటి వాళ్ళు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే చిత్రపురి కాలనీ వచ్చింది, భవిష్యత్తులో కూడా టెక్నీషియన్స్కి అందరికీ మరి ఇండ్లు కట్టించాలనేటువంటిది కూడా
ప్రభుత్వ సంకల్పం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి చిన్న సినిమాలు ఇంకా రావాలి, సతీష్ లాంటి యువకులు ఇంకా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. టాలెంట్ అనేది ఎవరి సొంతం కాదు, కానీ వాళ్ళకి అవకాశాలు వస్తే నిరూపించడానికి కొన్ని వందల సంఖ్యలో హైదరాబాద్లో మరి డైరెక్టర్స్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, మరి టెక్నీషియన్స్ కానివ్వండి, నటీ నటులు కానివ్వండి, అవకాశాలు రాక ఇబ్బంది పడుతుండే తప్ప అవకాశం ఇస్తే మరి వండర్స్ చేయడానికి చాలామంది ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా సినిమా ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. ఈ సినిమా మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్లో చలనచిత్ర పరిశ్రమ బలపడడానికి ఆ రోజుల్లో మరి అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, దాసరి నారాయణరావు గారు, రామానాయుడు గారు, ఎంతోమంది ప్రముఖులు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. కానీ ఇది రేపు భవిష్యత్తు కాలంలో ఈ తెలంగాణ ప్రభుత్వంలో సినిమా షూటింగ్స్ అంటే సినిమా అంటే హైదరాబాద్లోనే ఉండే విధంగా రాబో కాలం ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళొకసారి ఈ చిత్రంలో నటించినటువంటి నటీ నటులకు అందరికీ, డైరెక్టర్ గారికి, మరి ప్రముఖంగా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా నిర్మాత సతీష్ గారు, మొదటి సినిమా అనుకుంటే సతీష్ గారిది, ఇంకా చాలా సినిమాలు మీరు ప్రొడ్యూస్ చేయాలని తప్పకుండా గవర్నమెంటు మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తాతగారు ప్రొడ్యూసర్గా ఉన్న సతీష్ మొట్టమొదటిసారిగా ప్రొడ్యూసర్గా రావటం జరిగింది. అలాగే ఇప్పుడే కొద్ది కొద్దిగా అన్న పాటలు బాగున్నట్టుగానే ఉన్నాయి. చక్కటి టీం, యూత్ టీము. రెండోది ఇప్పుడే నరేష్ చెప్పడం ద్వారా మహంతి పేరు కొత్తగా ఉన్నా, గతం నుంచి కూడా సినిమా ఫీల్డ్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తిగా ఇప్పుడు కొత్త పేరుతో డెఫినెట్గా ఈ సినిమా మంచి టీం సక్సెస్ అయ్యి ఈ టీంలో అందరి లైఫ్ కూడా సినిమా పరిశ్రమలో ప్రజలు గుర్తుపెట్టుకునేదలాగా అభివృద్ధి చెందాలని వారందరికీ భగవంతుడు ఆశీస్సు ఇవ్వాలని కూడా కోరుకుంటూ, ఈ సినిమా మంచి గ్రాండ్ సక్సెస్ కావాలని ఆ దిశగా ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఒక రకంగా సుమన్ గారిని చూస్తే శ్రీ వెంకటేశ్వరుని చూసినట్టుంటుంది. ఆయన కూడా డైరెక్టర్, నాది కూడా నాకు అసెంబ్లీ సీటు కన్ఫర్మ్ అయ్యే దశలో
ఎందుకు ఆయన వేరే కార్యక్రమంలో దాడేపుల్లో రావడం జరిగింది. ఇంకా డైల్మాలో ఉందా టీటు సీటు అంటే నేను బీజేపీ అలయన్స్లో అక్కడ సీటు, అది అవుద్దా కన్ఫర్మ్ అయిద్దా లేదా అనే పరిస్థితిలో ఆయన ఎందుకు తాడేపుల్లో రావటం మా ఇంటికి రావడం జరిగింది. అడుగుపెట్టి బయటికి వెళ్ళాడు, అది అనౌన్స్ అయింది, నా సీట్ కూడా అనౌన్స్ అవుతుంది. అట్లా తప్పనిసరిగా ఈ సినిమా కూడా అట్లానే గ్రాండ్ సక్సెస్ కావాలని మనసు వచ్చి కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సతీష్ చౌదరి గారికి, అలాగే డైరెక్టర్ గారికి, దాంట్లో పనిచేసిన అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కొత్త కొత్త నిర్మాతలు రావాలి, చిన్న చిన్న సినిమాలు ఎక్కువగా తీయాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ లాగా ఇంకో ఫిలిం సిటీ కట్టాలనే యోచనలో కూడా ఉన్నారు. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. అట్లాగే ఇల్లు లేని వాళ్ళకి అందరికీ కూడా ఫిలిం నగర్ 2 అనే ఉద్దేశంతో కొంత ల్యాండ్ ఇచ్చి ఇల్లు కూడా కట్టించాలి అనే ఉద్దేశంలో కూడా ఉన్నారు. ఇప్పుడున్న ఫిలిం నగర్ దాదాపుగా 35 సంవత్సరాల నాడు ఆ రోజున బాగా యాక్టివ్గా ఉన్న నిర్మాతలకి డైరెక్టర్లకి ఇచ్చారు. ఇప్పుడు ఎంతోమంది కొత్తగా నిర్మాతలు డైరెక్టర్లు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంది. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ఇల్లు లేని వారికి జెన్యున్గా ఎవరైతే ఇండస్ట్రీలో పనిచేస్తున్నారో, ఎవరికైతే హైదరాబాద్లో ఇల్లు లేవో వాళ్ళకందరికీ కూడా 2 బెడ్రూమ్లు ఉన్న ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఉన్నారన్న సంగతి మీకు అందరికీ తెలుసు. అది కూడా త్వరలోనే 1 ఇయర్ లోపల ఆ ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. ప్రసన్న కుమార్ గారు, ఆయన మనవడిగా ఇవాళ సతీష్ చౌదరి గారు ఆయన వస్తున్నారు. కాకర్ల కృష్ణ గారు ఎప్పుడు మ్యాక్సిమం 99% టైము ఆయన దైవ సన్నిధానంలో గడుపుతారు. ఇవాళ వాళ్ళ మనవడు ఇద్దరు కలిపి సినిమా చేస్తున్నందుకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ వచ్చారు, అలాగే ఎండోమెంట్స్ మినిస్టర్, ఆ దేవుడి సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఆ ఎండోమెంట్స్ మినిస్టర్, అలాగే మనకు రెగ్యులర్గా కనిపించే వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు ఏదన్నా ఉన్నారంటే ఎవరు అని అంటే సుమన్ గారు, ఆయన కూడా వచ్చారు. సో ఆల్రెడీ ఇప్పుడు మనకు మాణిక్యాల గారు చెప్పారు, ఆయన నా గుమ్మంలోకి వచ్చారు, అప్పటికి మేమాంసలు ఉంది, ఆయన గుమ్మం నుంచి వెళ్ళే లోపల నాకు కన్ఫర్మ్ అయ్యింది, ఆయన ఆ దేవుడు లెక్కలాగా నాకు కలిసి వచ్చింది అని చెప్పి దానికి ఇవాళ ఆయన ఎండోమెంట్స్ మినిస్టర్ కూడా అయ్యారు. సో ఈ లెక్కలన్నీ ప్రభావం ఈ వాడు వీడు కల్పన మీద పనిచేసి ఇది పెద్ద సూపర్ హిట్ అవ్వాలి. ఈ సినిమాలో చూస్తా అంటే ఇవాళ కాకరలక్ష్మి గారి అనుభవం కానీ ఆ సతీష్ చౌదరి గారి యంగ్ ఇదిలో కానీ వాళ్ళిద్దరిదే చూస్తుంటే ఇవాళ యంగ్ పీపుల్కి ఏం కావాలి, ఆ రొమాంటిక్ కానీ ఆ సీన్స్ కానీ కానీ సాంగ్స్ కానీ చూస్తూ ఉంటే ఇవాళ పర్ఫెక్ట్గా యూత్కి ఏం కావాలో క్లియర్గా ఉంది. సో వాడు వీడు ఒక మధ్యలో ఒక ఆడమ్మాయి, సో ఆడమ్మాయి స్త్రీ సున్నితంగా ఉండి స్త్రీని సున్నితంగా ఉంచినంత వరకు ఓకే, అది స్త్రీని సున్నితంగా కాకుండా వేరే యాంగిల్ చూస్తే ఆదిశక్తి అయితే ఏమవుతుంది అనే దగ్గర కూడా ఈ సినిమాలో ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. ఇవాళ సైకలాజికల్ థ్రిల్లర్ విపరీతంగా ఆడుతున్నాయి. మన సినిమాలు చూస్తే ఒక 5-6 సినిమాలు రిలీజ్ అయితే ఒక శివగంగా అనే సినిమా, ఆ సినిమా విపరీతమైన ఓపెనింగ్తో ఓపెనింగ్ అయింది, ఒక డబ్బింగ్ సినిమా. సో ఇవాళ ఉన్న పబ్లిక్ ఏం కావాలో ఆ కావాల్సిన పర్ఫెక్ట్గా ఈ వాడు వీడు ఓ కల్పన, అంటే వాడు వీడు పాత సినిమాలు చూసాం మనం, వాడే వీడు పెద్ద హిట్, అలాగే కల్పన పెద్ద హిట్, ఆ 2 సెంటిమెంట్లతో 2 టైటిల్స్ కలిపి చేసి కల్పన అంటే ఒక పేరు అలాగే ఒక ఇల్యూజన్ అది కూడా ఉంటుంది. ఇదే ఈ సైకలాజికల్ థ్రిల్లర్. ఇది పెద్ద హిట్ వల్ల మనస్ఫూర్తి కోరుకుంటూ, మ్యూజిక్ ఇచ్చిన ఆయన చాలా అద్భుతంగా ఇచ్చాడు జాన్ గారు, అలాగే లిరిక్స్ పెద్దాడమూర్తి చాలా బాగా ఇచ్చారు. సో ఇంతమంది ఇప్పుడు నరేష్ గారు కాడి నుంచి ఇంతమంది వచ్చి వీళ్ళని దీవిస్తున్నారంటే వీళ్ళ ప్రేమ అభ్యర్థులు పొందారనంటే ఇదంత మంచి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్గా మీడియా కూడా కోఆపరేట్ చేసి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదండి. పద్మారావు గారికి కొత్త పేరు వచ్చింది, బాగుందయ్యా కొత్త ఇల్లు కొత్త సినిమా అదిరిందయ్యా మహంతి. సో ఆల్ ది వెరీ బెస్ట్ పద్మారావు గారు. అండ్ టౌన్లో చెప్తా మర్చిపోయానండి, లిరిసిస్ట్ మూర్తి గారికి, అంటే వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ లిరిసిస్ట్ అండి. సో ఆయన కూడా ఈ సినిమాలో ఉన్నందుకు, అంటే డెఫినెట్గా ఒక మంచి పాటలు ఆయన ఇచ్చుంటారు, అండ్ డెఫినెట్గా మంచి లిరిక్స్ మీనింగ్ఫుల్ లిరిక్స్ ఇచ్చుంటారు. అండ్ నా విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. కష్టాన్ని నమ్ముకుని 10 ఏళ్ళుగా తను పడుతున్నటువంటి తను చేస్తున్నటువంటి కృషిని నేను చూస్తున్నాను. దీక్ష
లక్ష్య పట్టుదల ఉంటే మనిషి ఏం చేయగలడు అనే దానికి సతీష్ కొండరెడ్డి ఒక సాక్ష్యం. నా నేను చూశాను పదేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగాడనేది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ మాటకి చప్పట్లు కొడతానని ఆశిస్తున్నాను. మనిషికి వారసత్వం ఉండొచ్చు, కానీ తన స్వయం కృషితో ఏం సాధించిన రోజునాడే మనిషికి ఒక విలువ గౌరవం ఉంటుంది. అది ఈరోజు తను నిరూపించుమించాడు. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. హీ హాజ్ లాట్ ఆఫ్ గ్రేట్ పొటెన్షియల్. అండ్ ఈ చిత్రంలో పనిచేసినటువంటి, ఎక్కువ మాట్లాడకుండా క్లుప్తంగా ముగించేస్తాను, చిత్రంలో పనిచేసినటువంటి నటు నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ కూడా ఆ చిత్రం మంచి పేరు తీసుకురావాలని, మరిన్ని మంచి చిత్రాలతో మా సతీష్ కొండరెడ్డి అద్భుత విజయాలు సాధించి ఇటు రాజకీయ రంగంలోనూ సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేసి అందరి మన్ననలు పొందాలని మనసారా ఆకాంక్షిస్తూ ఒక స్నేహితుడిగా అతనికి నా పరిపూర్ణమైనటువంటి హృదయ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. వాడు వీడు ఒక కల్పన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మా డేరింగ్ ప్రొడ్యూసర్ అని చెప్తానండి, సతీష్ భయ్య, మై డేరింగ్ ప్రొడ్యూసర్ అండ్ మై డార్లింగ్ డైరెక్టర్. చిన్న బడ్జెట్కి ఇంత అవసరమా అంత అవసరమని, బికాజ్ ఐ వర్క్ బిఫోర్ స్మాల్ బడ్జెట్ మూవీ. చాలామంది చిన్న బడ్జెట్కి ఇంత అవసరమా అంత అవసరమా, పబ్లిసిటీ ఇంత, చాలా డిస్కషన్స్ ఉంటాయి. సతీష్ భయ్య మాత్రం నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మనకి ఇది అవసరమా ఇదా అసలు ఆయన ఆలోచించలేదు. ఆయన నుంచే మేమే ఆప్తాం ఇంకా భయ్య ఎందుకు ఇంత ఖర్చు అదొద్దు ఇదొద్దని. ఆయన మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వడు. ఐ కెన్ లుక్ అంటే ఇన్ ద నియర్ ఫ్యూచర్ విల్ బీ ఎ రియలీ 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 బిగ్ డైరెక్టర్, బిగ్ ప్రొడ్యూసర్ అండి. సారీ. అండ్ మా డైరెక్టర్ని డార్లింగ్ డైరెక్టర్ ఎందుకంటానంటే ప్రతి సీన్, ప్రతి ఆయనకి ఏం కావాలో నాకు స్టోరీ, మూవీ స్టార్ట్ చేయకుండా స్టోరీ చెప్పారండి. చెప్పినట్టు తీసిన డైరెక్టర్ అంటే ఇప్పటివరకు నేను వినలేదు అంటే చాలా తక్కువ విన్నాను. అట్లా చెప్పినట్టు తీసిన డైరెక్టర్ ప్లస్ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ డైరెక్షన్ కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అందుకే ఈజ్ మై డార్లింగ్ డైరెక్టర్. టుడే ఐఎమ్ రియలీ ఫీలింగ్ లక్కీ అండి. టూ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అల్లన్ నరేష్ గారు అండ్ సుమన్ గారు, వన్ ఈజ్ లైక్ బికాజ్ ఐఎమ్ ఇన్ టు మార్షల్ ఆర్ట్స్. సార్ ఐ రియలీ రెస్పెక్ట్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కామెడీ కింగ్ ఐ వుడ్ రాదర్ సే యువి సత్యనారాయణ గారు, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్. ఆఫ్టర్ దట్ నరేష్ భయ్య, అంటే నరేష్ భయ్య గుర్తుందో లేదో, ఈవెన్ వీ మెట్ ఫర్ అగ్ని సాక్షిగా యూ డన్ ది ఆడియో లాంచ్. లక్కీ అండి ఆ సెకండ్ మూవీ కూడా భయ్య ఆడియో లాంచ్ చేయడం. అండ్ భార్గవి గారు, షీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాంకర్స్. సో ఎందుకో ఈరోజు ఐ ఫీల్ లక్కీ టుడే. అండ్ ఆల్ ది నియర్ అండ్ ఇయర్ వన్స్ కేమ్ టు బ్లెస్ అస్ అండ్ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్లీ ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ ఎవ్రీబడి వాంట్స్ టు యునో ఫర్గెట్ ద ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్. అట్లాంటప్పుడు సినిమా ఈజ్ గివింగ్ దట్ రిలీఫ్. సో ప్లీజ్ ఎంకరేజ్ మూవీస్. ఐ వుడ్ అలాగే ఎంటైర్ టీమ్ని థ్యాంక్ చేస్తున్నా అండి. అంటే మా సినిమాకి పనిచేసిన లైట్ బాయ్ దగ్గర నుంచి మా ప్రొడ్యూసర్ వరకు ఐ థ్యాంక్ ఎవ్రీబడి అండి. అట్లనే ఆర్కే భయ్య, హీస్ డన్ ఎ గ్రేట్ జాబ్ సినిమాటోగ్రఫీ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు జాన్ భయ్య ఫర్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ సర్ గుడ్ లిరిక్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ మై మూవీ ఆడియో లాంచ్ టుడే. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి బికాజ్ యూ ఎంకరేజ్డ్ అస్ బై కమింగ్ హియర్ టుడే. అండ్ యాజ్ విషు సెడ్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ నరేష్ సార్ అండ్ సుమన్ సార్ ఇస్ హియర్ బికాజ్ ఐఎమ్ ఆల్సో ఇన్ టు మార్షల్ ఆర్ట్స్. సో ఐవ్ ఆల్వేస్ బీన్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ సుమన్ సార్. అండ్ ఐ జస్ట్ హోప్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ లైక్ మై పర్ఫార్మెన్స్, విషూస్ పర్ఫార్మెన్స్, ఆల్ ఆఫ్ అస్ పర్ఫార్మెన్స్ అండ్ ద మూవీ బికాజ్ వీ ఆల్ హ్యావ్ గివెన్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఇట్ వాస్ అ గుడ్ టీమ్ వర్క్. ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ పద్మరావు సార్, డైరెక్టర్ సార్ అండ్ ద క్రూ ఇన్ ఫ్యాక్ట్ అండ్ ద టెక్నీషియన్స్, ఎవ్రీబడి వర్ గుడ్. ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ వెరీ హై అండ్ పాజిటివ్ హోప్స్ ఆన్ దిస్ మూవీ. ఐ హోప్ తెలుగు ఆడియన్స్ ఎక్సెప్ట్ మీ హోల్ హార్టెడ్లీ. థ్యాంక్ యూ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పద్మారావు గారు అండ్ సతీష్ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చే వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, పెద్దవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, మినిస్టర్స్ వాళ్ళు, అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ
ఈ ఆడియోకి నాకు బాగా టెక్నీషియన్స్ వాళ్ళు అందరూ సహాయం చేశారు. మెయిన్ సింగర్స్ అండ్ ఇంజనీర్స్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ బాగా చేసి వల్ల ఈ పాట అనే ఆడియో సక్సెస్ అయింది. నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి సింగర్స్ స్వరాగ్ అండ్ మాలవిక అండ్ హరిణి అండ్ సాహితి స్పీకర్ వినోద్ గారు అండ్ శ్రావణి భార్గవి గారు వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను అండ్ లాస్ట్ ఫైనల్ సౌండ్ ఇంజనీర్ వెంకటేష్ ఫైనల్ మిక్సింగ్ చేసింది. అందరికీ నా టెక్నీషియన్ వాళ్ళకి అందరికీ నా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ వెరీ హ్యాపీ ఈ ఆడియో ఫంక్షన్స్ ఈరోజు నేను కొంచెం ఎక్సైట్ అవుతున్నా బాగా. సో ఎందుకంటే నేను ఏం చెప్పడం అవసరం లేదు, మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను మాట్లాడిన తర్వాత నేను పిక్చర్ సాంగ్స్ చూశాను. ఒకవైపు మ్యూజిక్ చాలా బాగుంది, ఇంకో సైడ్ ఏంటంటే ఫోటోగ్రఫీ చాలా బాగుందండి. నాకు ఫోటోగ్రఫీ బాగా అంటే వాళ్ళు ఎంత కష్టపడ్డారో కెమెరామెన్, ఐ వాంట్ టు థ్యాంక్ ద కెమెరామెన్. ఎందుకంటే సినిమాలో ఫస్ట్ ప్రజలకి నచ్చేది ఏంటంటే ఫోటోగ్రఫీ అండి. సో ఫోటోగ్రఫీ సినిమాలు అంటే సాంగ్స్ని చూస్తుంటే అవుట్డోర్ అయినా ఇండోర్ అయినా చాలా గ్లాసీగా చాలా అంటే కంటికి ఇరిటేషన్ లేకుండా చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఐ థ్యాంక్ ది కెమెరామెన్ అండి. అండ్ హీరో వచ్చేసి లుకింగ్ వెరీ హ్యాండ్సమ్, ఆల్రెడీ ఆయన హ్యాండ్సమ్గా ఉన్నారు ఇంకా ఉన్నారు. అదేవిధ హీరోయిన్ బ్యూటీ, షీస్ బ్యూటిఫుల్ ఆన్ ది స్క్రీన్ అనమాట. సో ఐ థ్యాంక్ ప్రసన్న గారు గివింగ్ ది కమెంట్స్ అండ్ నరేష్ గారు అండ్ ముఖ్యంగా యాక్చువల్లీ మిత్రుడు తలసాని శ్రీనివాసరావు గారు ఒక కొంచెం ఆయన వేరే పని మీద వెళ్ళాలని చెప్పేసి నేను ఆపలేదు ఆయన. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే చిన్న సినిమాలకు ఏంటంటే ప్రభుత్వం కేసీఆర్ గారు ఇస్తున్న అంటే ఎఫర్ట్స్ కానీ ప్రతి కానీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ చేస్తున్నాను. కానీ ఇక్కడ చిన్న విషయం ఉందండి, మనం అందరూ యాక్చువల్లీ మొన్న బాహుబలితో ఏంటంటే తెలుగు సినిమా హ్యాస్ గాన్ అక్రాస్ ది గ్లోబ్ అనమాట. ప్రతి ఒక్కరు ఏంటంటే ఎక్కడ వెళ్ళిన, నేను వెళ్ళిన ప్రతి చోట్ల ఏంటంటే నేను ఇట్లా హైదరాబాద్ నుంచి వస్తున్నానని చెప్పిన వెంటనే బాహుబలి అని చెప్పి అంత దూరం ఒక రీచ్ వచ్చింది. కానీ ప్రతి సినిమా కెనాట్ బి బాహుబలి అండి. ఎందుకంటే బాహుబలి ఈజ్ గాట్ ఎ వెరీ బిగ్ స్టేక్ అండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ డైరెక్టర్ వాజ్ ఆల్రెడీ ఆన్ ద హిట్ అండ్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్. సో నేను వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఏంటంటే చిన్న సినిమాల్ని మనం హిట్ చేయాలంటే ఒకటి ఏంటంటే రైటర్స్ ఆర్ ఫైండింగ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు రైట్ ఎ గుడ్ స్టోరీ బికాస్ లిమిటేషన్స్ ఉందండి. ఇంతకు మించి బయటకు పోవడానికి వీలు లేదు, ఇక్కడే చెయ్యాలి అని చెప్పేసి కొన్ని కాంపౌండ్ ఉంది. ఒక రకంగా అయితే ఓకే, బట్ కొన్ని లొకేషన్స్ దొరక్కపోతే డెఫినెట్లీ బయటకు వెళ్ళి చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే రైటర్కి ఏమవుతుందంటే అది వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఇది ఇంత ఉంది అంత ఉందని చెప్పేసి కొన్ని క్యాల్కులేషన్స్ ఉన్నాయండి. కొంచెం అది లిమిటేషన్స్ని కొంచెం బౌండరీని కొంచెం ఓపెన్ చేసి ఆ కథ ఏదైతే సినాప్సిస్ ఉందో అది గవర్నమెంట్కి ఇచ్చి డిజర్వింగ్గా ఉంది ఈ పిక్చర్ ఇంత పర్సంటేజ్ వచ్చేసి బయట చెయ్యాలి అని చెప్పేసి ఒక గవర్నమెంట్ నాడ్ ఇస్తే ఐ థింక్ డెఫినెట్లీ ఆల్ ద ఫిల్మ్స్ మన తెలుగు సినిమాలు 99% విల్ బి ఆల్ బాహుబలీస్ బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ గాట్ టాలెంట్, వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ద ఓన్లీ ప్రాబ్లమ్ కమ్స్ ఇప్పుడు ఐఎమ్ యాక్టింగ్ ఇన్ తమిళ్, తెలుగు, కన్నడ అండ్ మలయాళం అండి. వాళ్ళకి ఏంటంటే మిగిలిన వాళ్ళకి ఏంటంటే దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. సో సబ్జెక్ట్ వచ్చేటప్పటికి ఒక లొకేషన్ పికౌట్ చేయాలంటే రైటర్ చాలా హ్యాపీగా ఆ లొకేషన్ని బేస్ చేసుకొని కథని సృష్టించి ఆయన చేస్తున్నారు. మనకి కొంచెం ఈ ఒక లిమిటేషన్స్ని కొంచెం బ్రాడన్ చేస్తే ఐ థింక్ మన తెలుగు సినిమా విల్ రాక్ ఆల్ ఓవర్. ఎందుకంటే వీ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ అనమాట. సెకండ్ థింగ్ ఆయన ఏం చెప్పారంటే షోస్, 5 షోస్ ఎంకరేజ్ చేస్తున్నాం, దట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ఈరోజు ఎంత గవర్నమెంట్ స్టెప్స్ తీసుకొని పైరేటెడ్ ఈ సిడీస్ని కంట్రోల్ చేయాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో డిస్ట్రిబ్యూటర్కైనా ప్రొడ్యూసర్కైనా సేమ్ సైడ్ ఏంటంటే సపోజ్ ఏ థర్స్డే అలా రిలీజ్ చేశారంటే 5 షోస్ అంటే బై సండే కలెక్షన్ వైజ్ ఇట్ విల్ బి వెరీ గుడ్ అండ్ దే విల్ బి ఆన్ ద సేఫర్ సైడ్ అనమాట. ఇంకా బాగుందంటే దే కెన్ రన్ డిపెండింగ్ అపాన్ ద ట్యాక్స్ అండ్ అదర్ పర్సంటేజ్ గురించి డిస్కస్ చేసి, బట్ సేవింగ్ అ గుడ్ మూవీ. ఈరోజు అంత కష్టపడి రాసి కష్టపడి సినిమా ప్రొడ్యూస్ చేసి ఎంతో మనీని రిస్క్తో ఇన్వెస్ట్ చేసిన తర్వాత బై ద టైమ్ ఇట్ రీచెస్ మండే సినిమా ఏంటంటే పబ్లిసిటీ అంటే చిన్న సినిమాలకి ఎక్కువ పబ్లిసిటీ వాళ్ళు చేయలేరు.
సో వేరే సినిమాలు వచ్చి క్రాస్ అవ్వడం, దానివల్ల ఏమవుతుందంటే సినిమా డ్రాప్ అవ్వడం. సో ఇలాంటి విషయాలు కూడా ఏంటి, ఇప్పుడు ప్రసన్న గారు ఉన్నారు, సో విల్ ఆల్ టేక్ ఇట్ టు ది గవర్నమెంట్ అండ్ చిన్న సినిమాల్ని ఎలా మనం కాపాడాలి, ఎట్లా చేయాలనేది వీళ్ళు కూడా ప్రపోజ్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ సతీష్ మై గుడ్ ఫ్రెండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ అండ్ డైరింగ్గా వచ్చి ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈజ్ డన్ అ వెరీ గుడ్ మూవీ. సో ఆయనకి సక్సెస్ అవ్వండి. ఆల్ ది యాక్టర్స్ టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద హూజ్ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ గారిని రెస్ట్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి అండ్ ప్రింట్ మీడియా వారికి థ్యాంక్స్ అండి. నేను యాక్టర్ని కాదు, నేను పేషెంట్ని కాదు. ఇప్పుడు అవుతావు చూడు. Shall we dance? Feelings, control చేసుకో. Thank you.